జన వాహిని పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మా సన్నిహితులు, అలాగే ఇప్పుడు ఆయనే చెప్పినట్టు ఎన్నో సేవా కార్యక్రమాల్లో నాతో ఉంటూ ఏలూరులో ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఒక ఉన్నత వ్యక్తిగా చలామణి హైదరాబాదు వెళ్ళిన తర్వాత మేము లోటు ఆయన లేని లోటు మాకు ఖచ్చితంగా కనపడింది. అలాంటి ఒక ఉన్నత వ్యక్తి ప్రసాద్ బాబు గారికి, అదేవిధంగా మరి రాజకీయాల్లో ఆయనే మనందరికీ ఆదర్శం. అలాంటి వడ్డే శోభనాథరేసు గారు మాజీ మంత్రి, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఏ పార్టీలో ఉన్నా తనదైన పద్ధతిలో చక్కని నిబద్ధతోడున్న ఆయనకి నేను పాదాలకు నమస్కారాలు పెడుతున్నాను. అలాగే సుబ్బరాజు గారిని గురించి చెప్పక్కర్లేదు. సుబ్బరాజు గారు కూడా అలాంటి కోవకు చెందిన వ్యక్తి. ఆయనకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నా. అలాగే వయస్సులో చిన్నైనా సరే కృష్ణరాజు గారు ఒక చక్కని పత్రిక ఇప్పుడే నేను చదివాను. ఈ ఇంగ్లీషు చెప్పారు, రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ నుంచి వెలువడే ఇంగ్లీషు పత్రిక జర్నలిస్టు, చక్కని ఆర్టికల్స్ ఉన్నాయి. అలాంటి ఒక ఉన్నత వ్యక్తిత్వం గల కృష్ణరాజు గారికి, అదేవిధంగా చిట్టి గారికి, అలాగే సిపిఎం నాయకులు తులసిరావు గారు. సిపిఎం అంటే నేను చెప్పాలంటే నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటే ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు వాళ్ళే వచ్చి యూటీఎఫ్ అలాగే పీడిఎఫ్ ఎమ్మెల్సీలు వచ్చి మీరు అభ్యర్థిగా నిలబడమంటాం, వారే నాకు అన్ని విధాల అండగా ఉంటాం, ఈరోజు శాసనమండలి సభ్యుడు ఏనంటే వారే బాధ్యులు. అలాంటి మహోన్నత వ్యక్తికి నమస్కారాలు నేను తెలియజేస్తున్నా. ఇక రెండు మూడు నిమిషాలు నా గురించి చెప్పి తర్వాత సబ్జెక్టుకి వద్దాం అనుకుంటున్నాను. చిన్నప్పుడే 3వ తరగతి చదువుతున్నప్పుడే నాకు పెద్దల యొక్క స్ఫూర్తి రామకృష్ణ పరమహంస, మానవుడిలో దేవుడున్నాడు, ఆ మానవుడికి సేవ చేసి తరించు. అలాగే మదర్ తెరిస్సా, చేతలతోటి చేయి, మాటలతోటి కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞానాన్ని సంపాదించి ఈ సేవ చేయి అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే గాంధీ మహాత్ముడు ఆస్తి నీది కాదు, అసలు కేవలం ధర్మకర్తవ మాత్రమే ఆలోచన. జ్యోతిరావు పూలే ఒక సమాజానికి అంకితం. ఇలాంటి ఆలోచనలు నా పక్కనే కూర్చున్న నేను నిజానికి ఒక భూస్వామ్య కుటుంబానికి సంబంధించిన వ్యక్తిని, 60 ఎకరాల ఆస్తికి ఏకైక వారసుణ్ణి. అలాంటి వ్యక్తి 3వ తరగతి చదువుతున్నప్పుడు నా పక్కన చిరిగిని బట్టలతోటి, మాసిన బట్టలతోటి, గోసీలతోటి ఉన్న విద్యార్థులను చూసి వాళ్ళే నాకు స్ఫూర్తి. వాళ్ళ తల్లిదండ్రులు కూలి పని చేసుకుంటా ఆకలితో ఉంటూ వాళ్ళని తీసుకెళ్ళిపోయేవారు. నువ్వు ఎందుకు ఎలా చదువుతావు ఎలా చదువుతావు, మనకి భోజనమే లేదు అనే స్థితిలో మా నాన్నగారు ఇచ్చిన ఆ రోజుల్లో 10 రూపాయలు 15 రూపాయలు నేను టిఫిన్ చేసినా చేయకపోయినా వాళ్ళకే. 3వ తరగతి నుంచి ఈరోజు వరకు వేలాది మంది పేద విద్యార్థులను నా ఆస్తి నా జీతంతో వేలాది మంది పేద విద్యార్థులు ఉన్నత ఉద్యోగాల వరకు వచ్చే వరకు చదివించగలిగాను. వాళ్ళలో ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించున్నారు. అలాంటి నా నేపథ్యంలో క్రమక్రమంగా మా కొయ్యలగూడెం హై స్కూల్లో చదివినప్పుడు, సిఆర్డి కాలేజీలో చదువుతున్నప్పుడు, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు నాకు
ఎవరు ఫీజు కట్టకపోయినా ఎవరు చదువు మానేసేసినా వాళ్ళందరూ నా రూమ్మేట్సే. నేను కూడా వాళ్ళతోటి పాటు వాళ్ళు భోజనాలు మానితే భోజనాలు మానేసేసాను, ఫీజులు కట్టలేకపోతే నా ఉంగరాలు కూడా తాకట్టు పెట్టి కట్టాను. ఇలాంటి స్టేజ్లో సిఆర్డి కాలేజీ లెక్చరర్గా ఉన్నప్పుడు కూడా అదే పని చేసేవాడిని. ఇక సిఆర్డి కాలేజీ ప్రిన్సిపాల్గా పదవి విరమణ చేసిన తర్వాత మా మేనేజ్మెంటు మొదట్లో నాకు ప్రిన్సిపాల్ ఇవ్వకూడదు అనుకున్నారు, ఎందుకంటే సైకిల్ మీద వెళ్తాడు, నడిచి వెళ్తాడు, ఇలాంటి వాడు ప్రిన్సిపాల్ ఏంటని అనుకున్నారు. కానీ నా కష్టం, నా విధేయత, నా పని దక్ష చూసిన తర్వాత మా మేనేజ్మెంట్ ప్రిన్సిపాల్షిప్ ఇచ్చి ప్రిన్సిపాల్గా రిటైర్ అయ్యే రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యాసంస్థ నిర్వహిస్తున్న మా మేనేజ్మెంటు అందరికీ చెప్పారు, ఇలాంటి ప్రిన్సిపాల్ని చూడలేదు, ఇంత కష్టపడే ప్రిన్సిపాల్ని. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కాలేజీలో ఉండేవాడిని, సమస్యలు పరిష్కరించగలిగేవాడిని. నేనున్న 2 సంవత్సరాల్లో ఏ ఉద్యమం రాలేదు. విద్యార్థులందరూ నా స్టూడెంట్స్ కాదు, వాళ్ళు నా స్నేహితులు. అలాంటి సమయంలో చాలా అవకాశాలు నాకు వచ్చినాయి, అయినా కూడా నేను వదులుకొని నాకు 7,000 మంది పేద విద్యార్థులను చదివించగలిగాను. నా ఆస్తి, నా జీతం మొత్తం తోటి ఈ రోజుకి ఆ రోజుకి ఏ నాడు నేను ఇంటికి రూపాయి మాత్రం తీసుకెళ్ళను. నా పెన్షన్ మొత్తం విద్యార్థుల కోసం, రోగుల కోసమే ఖర్చు పెడుతున్నాను. అలాంటి స్థితిలో మురళీమోహన్ గారు ఇలాంటి చాలామంది పెద్దోళ్ళు, మా ఆస్తికి మీరే ట్రస్టీ, హైదరాబాద్లోనే ఇల్లు చూస్తానని మురళీమోహన్ గారు నన్ను రమ్మంటాం. సార్, నాకు కోరిక ఉంది, పేద విద్యార్థులను చదివించాను, పేద రోగులను ఆదరించాలనే ఆలోచనతో నేను ఉన్నానని ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో రిటైర్ అయిన మరునాడు వెళ్ళి 4 గంటలకు వెళ్ళి రోగులందరినీ పలకరించి వాళ్ళకి మందులు కొనటం, మందులు రాస్తాం, శవాలు మోస్తాం, రక్తానందిస్తాం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేపడతాం అనేది జరిగింది. ఈ సందర్భంలోనే హాస్పిటల్కే వచ్చారు అభ్యుదయవాదులు, విబిఎస్ గారు, అలాగే ఐవి గారు, యూటీఎఫ్ అధ్యక్షులు, అలాగే మిగతా వాళ్ళందరూ వచ్చి మీరు అభ్యర్థిగా నిలబడమన్నారు. 2 జిల్లాలకు సంబంధించి శాసన మండలి ఉపాధ్యాయ వర్గాన్ని నిలబడమన్నారు. మా శిష్యుడు కేఎస్ లక్ష్మణరావు వచ్చాడు. నేను అప్పుడు లక్ష్మణరావుని అడిగాను, లక్ష్మణరావు ఇప్పుడు ప్రసాద్ బాబు గారు చెప్పినట్టు ఈ వ్యవస్థలో నేను నిలబడొచ్చా అన్నాను. నేను నాకు అర్హత లేదయ్యా నిలబడే అర్హత అన్నాను. ఏం మేస్తారు మీరు ఎలా మాట్లాడతారు, 20 మందిని అడిగాం, 20 మంది మీ పేరే చెప్పారన్నారు. నేను మొన్నే ఉన్న ఉంగరం ఒక్కటే ఉండే తాకట్టు పెట్టేశానయ్యా, యూనివర్సిటీలో చదువు ఆగిపోతుందండి ఒక అతనికి, అతను ఇది చేస్తానంటే సాయిరామ్ అని. రూపాయలు అయినోడికి ఓటు ఎవరేస్తారయ్యా, నన్ను మీరు తీసుకెళ్తారు, నేను కాఫీ కూడా ఇప్పించలేని స్థితిలో ఉంటాను. నేను ఎంతకంటే పనికిరాని క్యాండిడేట్ మీకు దొరకలేదని అడుగుతారు. అందువల్ల నేను నిలబడినన్నాను. ఒక గంట కూర్చున్నారు. అప్పుడు లక్ష్మణతోడు చెప్పా, ఇక నీ ఇష్టం అయ్యా, నేను చెప్పేశాను, అలాగ కాదండి యూటీఎం మేము అంతా ఖర్చు పెట్టుకుంటామన్నారు. అలాగ 2 జిల్లాలో తిరుగుతాం జరిగింది. వాళ్ళు మొదట్లో అనుకున్న దానికంటే మించి నాకు రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే ప్రసాద్ బాబు గారు వివరంగా చెప్పారు, నేను విద్యార్థులను చదివించలేదు, విద్యార్థులను చదివించడం పాటు ఆ విద్యార్థి చదువు మానేసేస్తానంటే ఆ కుటుంబాలను పోషించి వాళ్ళు విద్య చేసేటట్టు చేశాను. అందువల్ల వాళ్ళందరూ రక్తాన్ని దారబోసి ప్రాణాలు అర్పించి ఈ 2 జిల్లాలో నన్ను శాసనమండలి సభ్యుడిగా గెలిపిస్తామనేది జరిగింది. అప్పటి నుంచి ఇక నేను మా అభ్యుదయవాదులు, నేను అప్పుడే చెప్పాను అంగు ఆర్భాటాలతోటి నామినేషన్కి వెళ్తా వద్దు, నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి దండేసి నామినేషన్కి వెళ్తానను, మంచి రోజు అని అన్నారు. ఏది మంచి రోజు కాదు, నాకు అన్నీ మంచి రోజులే అని చెప్పాను నేను, మీ ఇష్టం అని చెప్పాను. అందులో మధు గారు కూడా వాళ్ళందరికీ కూడా డైరెక్షన్లు ఇచ్చి అలాంటి వ్యక్తిని మనం
సెలెక్ట్ చేశారు, మనందరం కూడా ఆయనకి చేయాలన్నారు. ఈ మిగతా పాటు క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, అలాగే సిపిఐ, మిగిలినన్నీ కూడా నాకు ఒక మంచి వ్యక్తి మంచి వ్యక్తి అని చేసి చేస్తామనే జరిగింది. ఇది నా నేపథ్యం. ఇక మిగిలిన విషయాలు చెప్పక్కర్లేదు. ఈరోజు కూడా నేను మీకు నా నెంబరు డిస్ప్లే చేస్తాను. తల్లిదండ్రులు ఎవరైతే చదివించలేరో ఆ పిల్లల కోరుకుంటే నాకు అప్పచెప్పండి, నేను ఉద్యోగం వచ్చే వరకు చదివిస్తాను. మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇక మరొక అంశం, నేను ఆ పార్టీకి సంబంధం కాకపోయినా నా శిష్యులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ చెప్పిన మీదట నన్ను ఓడించాలని చూసిన చంద్రబాబు నాయుడు గారు కౌన్సిల్లో నేను మాట్లాడుతుంటే మీ గురించి తెలియక మేము మిమ్మల్ని ఓడించాలనుకున్నాం, కానీ మీ నిజాయితీ, మీ సామాన్య జీవితం నన్ను కూడా అట్రాక్ట్ చేసిందని ఏలూరు బహిరంగ సభలో అందరూ చెప్తే నన్ను ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ చైర్మన్గా నియమిస్తాం అనేది జరిగింది. ఇక నాకు ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం 5 గంటలకి రాత్రి 10 గంటల వరకు అక్కడే ఉంటా, మొత్తం ఆఫీస్ అంతా అక్కడే ఉంటుంది, నా అడ్రస్సే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఏలూరు. అలా కాకుండా ఈ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో అన్ని గవర్నమెంట్ హాస్పిటల్తో నాకు సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ప్రభుత్వ పరంగా ఉచిత వైద్యం చేయించాలంటే నా మనుషులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు. అందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అక్షరాలా చేయించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకు మీకు సంబంధించిన ఏ రోగ్ గురించైనా చెప్పండి, ఉచిత వైద్యం చేయించుతానని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఎందుకంటే నేనే ఉచిత వైద్యం ఎందుకు చేయించుతున్నానంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా జరుగుతుందో ప్రసాద్ బాబు గారు ముందే చెప్పేశారు. అందువల్ల నా మనుషులు చేయించుతారు అక్కడ. ఇక మూడవ అంశం నిరుద్యోగం. నిరుద్యోగ విషయంలో కూడా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కష్టపడి చదివేవాడికి అవకాశాలు ఉన్నాయి. ఆ కష్టపడి చదువుతాం అవకాశాలు లేక చాలామంది వెనుకబడిపోతున్నారు. అందువల్ల డిగ్రీ బేస్ అయినా లేకపోతే ఇంజనీరింగ్ బేస్ అయినా ఎంబీఏ బేస్ అయినా ఎవరన్నా నిరుద్యోగిగా ఉన్నాడంటే మా ఇంట్లోనే పెట్టి మంచి ట్రైనింగ్ ఇప్పించి నేను ఉద్యోగం వచ్చే వరకు పోషిస్తానని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఇక ఈ మూడు విషయాలు చెప్తానికి అవకాశం ఇచ్చిన ప్రసాద్ బాబు గారికి మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, ఇక అసలు సబ్జెక్ట్ ఏమనుకోవద్దు, మీకు కొన్ని విషయాలు చెప్పాలని నా గురించి చెప్పాను. ఇక నేను ఈ మూడు అంశాల మీద చిన్నప్పటి నుంచి నాకు ప్రసాద్ బాబు గారు చెప్పింది విద్య, వైద్యం, ఈ రెండు విషయాలు నేను నాకు సంబంధించి చెప్తం జరిగింది. ఇక ప్రసాద్ బాబు గారు ఆవేదన నాకంతా అర్థమైంది. నేను కౌన్సిల్లో చెప్తం జరిగింది అసలు సమస్య, అసలు డిసీజ్, జబ్బు అనే పదం వాడితే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని డిసీజ్ అనే వాడుతున్నా, తెలుగు పదం వాడాలి. అసలు జబ్బు ఏంటంటే దురాశ, దురలవాట్లు, దురాశ. ఈ దురాశ మానవ జీవితాన్ని నాశనం చేస్తుందని నేను అనుకుంటున్నాను. దురాశ అంటే ఏంటి? కమ్యూనిటీ ఇంట్రెస్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నేషనల్ ఇంట్రెస్ట్, ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వరల్డ్ ఇంట్రెస్ట్. వ్యక్తికి కావాల్సింది స్వార్థం, వ్యక్తికి కావాల్సింది తన ప్రయోజనం, ఎదర వాడు ఏమైపోయినా పర్వాలేదు. ఈ వ్యక్తి కులం అయిపోయిన తర్వాత నా కులం, నా మతం బాగుపడాలి. మిగతా మతాలు ఏమైనా సరే, మిగతా కులాలు ఏమైనా సరే, ఇది మనంతవరకు పాటిస్తున్నాం, మనం ఎంతవరకు అనుసరిస్తున్నాం అని ప్రతి ఒక్కడు మనం ఆలోచించాలి. మరి ఈ రోజున ఒడ్డే సోమనాథకృష్ణ గారు చాలా ఉన్న స్థితి వెళ్ళేవారు, ఇంకా ఆయన అలా ఆలోచించలేదు.
సమాజ సేవ గురించి ఆయన ఆలోచిస్తున్నారు, రైతుల క్షేమం గురించి ఆయన ఆలోచిస్తున్నారు. అందుకు నేను అలాంటి వాడు ఆయన పక్కన పెట్టేస్తాను. సుబ్బరాజు గారు అది ఆలోచిస్తారు, సుబ్బరాజు గారిని పక్కన పెడతాం. ఎవరిని నా దగ్గర చేర్చుకుంటాం, ఎవరికి అధికారం ఇస్తున్నాం, ఎవరు డబ్బులు సంపాదించగలుగుతున్నారు అనేది మనం ఆలోచిస్తే, నువ్వు ఏదైతే వారి అబద్ధాలు ఆడి వారి ఆక్రమణ చేసి ఈ అధికారంలో ఉన్న వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తి ఇది చేస్తే మన ఉన్న స్థితికి నువ్వు వెళ్తావు. మా లక్ష్మణరావు, మా కేఎస్ లక్ష్మణరావు ఎంతో సేవ చేశాడు సమాజానికి. మరి అతను ఓడించారంటే కారణం దేనికి? కారణం డబ్బు కాల్చిపడిన ప్రజలు ఉన్నారు, డబ్బు కాల్చిపడే ప్రజలు ఉన్నారు. ఇక్కడ నువ్వు కష్టపడు, నేను ఉదాహరణ చెప్పి నేను సమర్థిస్తున్నాను కాదు, మా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం రోగి దగ్గర తిరిగేటప్పుడు రోగి దగ్గర తిరుగుతుంటా నేను అన్నాను, మాకు పొడపడాలి చిన్న దగ్గర ఉన్నాడు, అతని పేరే ఒక రోగి ఉన్నాడు, పొడపడాలి అత్యంత ప్రసాద్ అతను రోగి, నేషనల్ కొట్టుకట్టలేదు అన్నాడు. అతను నేనే జాయిన్ చేసి చూపిస్తున్నాను పొడపడాలి చిన్న పేదోడు, ఇద్దరు పేదోడు నా పేరు ఇద్దరు పేదోడు అయితే నేను అన్నాను కట్టుకట్టలేదు అన్న, నేను జోక్ అన్నాను, డబ్బులే ఉందే కట్టుకట్టడు కదా అని అన్నాను, డబ్బులే ఉందే కట్టుకట్టడు కదా అన్న. సార్ ఏంటంటే మరి మీరు జాయిన్ చేసే అడిగారు కదా సిస్టర్ నుంచి అడిగా, ఏమో ఇది నా సంబంధించిన వ్యక్తి. తర్వాత ఒక జోక్గా చెప్పాను, కట్టుకట్టకుండా నీకు అన్నీ చేయిద్దామయ్యా డబ్బులు లేకుండా, రేపు పొద్దున్న ఏఆర్ఎస్ నిలబడ్డాడు నువ్వు ఓటేస్తావా? చెయ్యు, నువ్వు కూడా డబ్బు రాసి నేను ఎప్పటినీ విమర్శిస్తలేదు. లోపల తీరేలా జరుగుతుంది. అందువల్ల ఒక ఉన్నత ఆశయాలతోటి ప్రసాద్ బాబు గారి పెట్టారు, ముందుగా ప్రజల్లో మార్పు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను, ప్రజల్లో చైతన్యం కలిగించండి. గొప్ప వ్యక్తులు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైద్యం చేసి కష్టపడి భారత రాజ్యాంగాన్ని చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. మరి వాళ్ళ ఆలోచనలు మనం ఎక్కడ అమలుపరుస్తున్నాం? నీకు వేరే చెప్పక్కర్లేదు, రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో సేవ చేసే వాళ్ళకే ఓట్లేసారా? ఎవరికి ఓట్లేసారు? మగాళిలో ఓటు ఉంది, నాలెడ్జ్ ఇస్ పవర్ అని మా ప్రొఫెసర్ గారు చెప్పారు. నాలెడ్జ్ ఇస్ పవర్, విజ్ఞానం అనేది అధికారం, కానీ అధికారానికి విజ్ఞానం చెప్తారు. అధికారులు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ విజ్ఞానం. ఒక మంత్రిని మనం సన్మానం చేసేస్తున్నాం, చాలా గొప్ప విజ్ఞానం, గొప్ప సేవకుడు అని అంటున్నాం. మరి ఆయన సేవ కూడా కాకపోతే ఏంటంటే అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. ఇలాంటి వ్యవస్థను నిర్మూలిస్తాను కొంతైనా మనం ప్రయత్నించాలి. ఇలాంటి సుబ్బరాజు గారు అలాగే సోమనేంద్రేశ్వరరావు గారు అంటే ఒక గొప్ప వ్యక్తుల యొక్క స్ఫూర్తితో ఇలా మార్పు చేయగలిగితే, నేను మొన్న మా ఎలక్షన్లు వచ్చినాయి, కౌన్సిల్ ఎలక్షన్లు వచ్చినాయి, నేను ముఖ్యమంత్రికి చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాను, మా బాలసుబ్రహ్మణ్యం గారు, మా శ్రీనివాసరెడ్డి గారు, అలాగే మా కేయానంద గారు, అలాంటి వాళ్ళ సేవకులని మీరు వరకలు పోటీ పెడతారేంటి, బాణ ఓడిస్తానికి వస్తారేంటి? మీరు మీరు సేవ చేసే వాళ్ళు చేస్తామన్నారు కదా, మా కత్తి పెడితే ఇలాంటి వాళ్ళని ఓడిస్తా ఎందుకు వస్తారని నేను స్వయంగా చెప్పాను. కానీ మాకు అధికారం కావాలి, మా వ్యక్తి కావాలి అక్కడ అని ఆలోచన. అందువల్ల దయచేసి మీరు చేసే ఉద్యమంలో మీరందరూ వచ్చారంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తులండి అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఎవరైనా వెనకాల ఎవరు పడతారంటే ఎవరికి అధికారం ఉందో, ఎవరికి మనకు లాభం ఉందో వెనకాల పడుతున్నారు. నేను ముఖ్యమంత్రిగా మాట్యం చెప్పాను, ప్రజల్లో ప్రజలకు ఏ పేద ప్రజలకి న్యాయం జరుగుతారో సార్ అని నేను వర్క్షాప్ పెడతాను, అందరికీ చెప్తాను.
పరిచయం పెట్టారు, కరెక్ట్గా జరిగింది. కానీ ఎవరు దగ్గరికి వెళ్తున్నారు ఎమ్మెల్యేలు, డబ్బులు వాయిద్యాలు అన్ని వాయించుంటే దారం వెళ్ళిపోతున్నారు. అసలు పేదవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా? అసలు పేదవాళ్ళ సమస్యలు అంటున్నారా? నేను అదే చెప్పాను, మీ ప్రజాప్రతినిధులు ఎవరి దగ్గరికి వెళ్తున్నారో ఆలోచించుకోండి సార్ మీరు. అందువల్ల దయచేసి ఇలాంటి మంచి ఉద్యమాలు చేస్తే నిస్వార్థంగా చేస్తున్నాను ఆయన, నిస్వార్థంగా సమాజాన్ని మార్పులు తీసుకురావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తుల కండగా గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, అలాగే అభ్యుదయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళందరినీ కలుపుకొని ఒక సంఘ ఉద్యమంగా నేను రూపొందించాలి. అధికారం వస్తారో దాని తర్వాత విషయం ఏంటంటే ఈ ప్రజల మార్పు చేస్తే మంచిదని నేను అభిప్రాయపడుతూ అందరికీ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజానికి నాకు వచ్చే అవకాశం లేదు అయినా కూడా ప్రధాన బాబు అంటే నాకు చాలా అభిమానం. అందువల్ల అక్కడికి వస్తే జరిగింది. మరోసారి మీ అందరికీ